Welcome back to my channel Gangadhar Teaching and Learning Ideas. Today we are going to learn about punctuation marks. English lo manam ee roju cheppukoboye topic punctuation marks. Vitni virama chihnalu ani kuda antaru. Mari what is punctuation mark? Mari punctuation mark ante emiti, virama chihnam ante emiti ani definition telusukundam. The mark which is used to give perfect meaning to sentence is called a punctuation mark. Ante oka vakyaniki spashtamainatvanti arthanni ivvadaniki upayoginchetvanti gurtulane punctuation marks, virama chihnalu ani antaru. Mari maamuluga manamu maatladetappudu aa vakyanni gaani మనం మాట్లాడేటువంటి విషయాన్ని కానీ ఎప్పుడు ముగించాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ముగించాలి అనేటువంటి విషయాల్ని మన వాయిస్ మాడ్యులేషన్ ఉచ్చారణ పౌనఃపున్యంలో తెలుపవచ్చు. మరి రాసేటప్పుడు వాటిని మనం తెలపడానికి ఈ పంక్చువేషన్ మార్క్స్ ఉపయోగపడతాయి. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ని గమనిస్తే పంక్చువేషన్ మార్క్స్ ఎంత ఇంపార్టెన్సో మనకి అర్థమవుతుంది. ఫస్ట్ వన్, నో వన్ కెన్ స్టాప్ హిమ్. అతన్ని ఎవరు ఆపలేరు, ఏ ఒక్కరూ కూడా ఆపలేరు అనేటువంటి అర్థము ఈ ఫస్ట్ సెంటెన్స్కి వస్తుంది. మరి ఇదే సెంటెన్స్లో మనము నోకి వన్కి మధ్యలో కామా ఉంచినట్లయితే మరి ఆ సెంటెన్స్ యొక్క అర్థమే మారిపోతుంది. మరి చూద్దాం, కామా ఉంచినప్పుడు సెంటెన్స్ మీనింగ్ ఏమవుతుందో. నో వన్ కెన్ స్టాప్ హిమ్. మరి ఇక్కడ ఏ విధంగా చదువుతాము? నో వన్ కెన్ స్టాప్ హిమ్ అంటే లేదు, అతన్ని ఒక్కరే ఆపగలరు అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడేమో అతన్ని ఎవరూ ఆపలేరు అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ లేదు లేదు, అతన్ని ఒక్కరు మాత్రమే, ఒక్కరే ఆపగలరు అనేటువంటి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, నో మ్యాన్ షుడ్ బి పూర్ అంటే ఏ మనిషి కూడా పేదవాడిగా ఉండకూడదు అనేటువంటి అర్థము ఈ వాక్యానికి వస్తుంది. మరి ఇదే వాక్యంలో నోకి మ్యాన్ మధ్యలో మనం కామా ఉంచినట్లయితే ఇక్కడ మొదటి సెంటెన్స్ యొక్క అర్థానికి రెండవ సెంటెన్స్ యొక్క అర్థానికి పూర్తిగా ఆపోజిట్ అవుతుంది, వ్యతిరేకమైనటువంటి అర్థము వస్తుంది. మరి అది చూద్దాం. నో మ్యాన్ షుడ్ బి పూర్ లేదు, మనిషి పేదవానిగానే ఉండాలి అనేటువంటి అర్థము వస్తుంది. కాబట్టి మనకు ఈ లాంగ్వేజ్లో భాష ఏదైనప్పటికీ, తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, మరి ఏ భాష అయినప్పటికీ భాషలో పంక్చువేషన్ మార్క్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ పంక్చువేషన్ మార్క్స్ యొక్క ఉపయోగం అనేటువంటిది చాలా ఉంటుంది. ఆ పంక్చువేషన్ మార్క్స్ మనం ఉపయోగించినట్లయితే ఆ వాక్యాలకి లేదా ఆ పేరాలకి అర్థమే మారిపోయేటువంటి అవకాశము ఉంది. కాబట్టి మనము ఇంగ్లీష్లో ఈ పంక్చువేషన్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, మరి ఆ పంక్చువేషన్స్ మార్క్స్ని మనము ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి, ఆ పంక్చువేషన్ మార్క్స్ ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనేటువంటి విషయాలు మనము చక్కగా తెలుసుకున్నట్లయితే మనము ఎటువంటి తప్పులు లేకుండా, మిస్టేక్స్ లేకుండా మనము సెంటెన్స్ని రాయవచ్చు. మరి చదివేటప్పుడు కూడా ఆ పంక్చువేషన్ మార్క్స్ని ఉపయోగించి మనం చదివినట్లయితే మనకు స్పష్టమైనటువంటి అర్థము తెలుస్తుందన్నమాట. కాబట్టి మనము ఈరోజు పంక్చువేషన్ మార్క్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మరి ఈ పంక్చువేషన్ మార్క్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో కొన్ని కొన్ని క్వశ్చన్స్ 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకి ప్రతి ఎగ్జామ్లోనూ ఇవ్వడం జరుగుతుంటుంది.
కాబట్టి ఈ పంక్చుయేషన్ మార్క్స్ మనం చక్కగా అవగాహన చేసుకున్నట్లయితే మనము ఏ ఎగ్జామ్లో అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే మరి స్కూల్ ఎగ్జామ్స్లో అయినా సరే మనము వీటిని చక్కగా చేయగలవచ్చు అన్నమాట. మరి పంక్చుయేషన్ మార్క్స్ ఎన్ని రకాలు? దెర్ ఆర్ 12 టైప్స్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్. మనకు పంక్చుయేషన్ మార్క్స్ 12 రకాలుగా ఉన్నాయి. మరి అవి ఏటివో చూద్దాం. మరి దే ఆర్ ఫస్ట్ వన్ ఫుల్ స్టాప్, సెకండ్ వన్ కామా, థర్డ్ వన్ క్వశ్చన్ మార్క్, ఫోర్త్ వన్ ఎక్స్క్లమేషన్, ఫిఫ్త్ వన్ ఇంట్రాగేషన్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్, సిక్స్త్ వన్ ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ కొటేషన్ మార్క్స్, సెవెంత్ వన్ అపోస్ట్రఫీ, ఎయిత్ వన్ కోలన్, నైన్త్ వన్ సెమీ కోలన్, టెన్త్ వన్ డాష్, లెవెన్త్ వన్ హైఫన్, ట్వెల్త్ వన్ బ్రాకెట్స్. మరి ఇవి మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి పంక్చువేషన్ మార్క్స్. మరి ఇక్కడ వాటికి ఎదురుగా ఆ పంక్చువేషన్ మార్క్స్ యొక్క సింబల్స్ కూడా మనము గమనించవచ్చు. నెక్స్ట్ ఈ పంక్చువేషన్ మార్క్స్లో ప్రతి టైప్ని మనము డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ని వాక్యాంత బిందువు లేదా పూర్ణ బిందువు అని తెలుగులో అంటారు. మరి ఫుల్ స్టాప్ అనేది ఏ ఏ సందర్భాల్లో మనము వినియోగించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ సెంటెన్స్ పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్ని ఉపయోగిస్తారు. ఆ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనము ఫుల్ స్టాప్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, గీత రోడ్ హర్ హోంవర్క్. గీత తన హోంవర్క్ని రాసేసింది. ఇక్కడ సెంటెన్స్ కంప్లీట్ అయింది. మరి సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మనము ఫుల్ స్టాప్ని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, ఇంటి పేరును సూచించే ఒక అక్షరాన్ని రాసినప్పుడు దాని తర్వాత వెంటనే మనము ఫుల్ స్టాప్ని ఉంచాలి, ఫుల్ స్టాప్ని ఉపయోగించాలి. మరి ఈ విధంగా మన పేర్లు రాస్తుంటాం మనం. బి విజయ్ కుమార్, వై గంగాధర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఎన్ తారక రామారావు. మరి ఇక్కడ ఎన్ అనేది ఇంటి పేరుని తెలియజేస్తుంది. ఎన్ మీన్స్ నందమూరి. ఎన్ అంటే నందమూరి. కాబట్టి ఇక్కడ నందమూరి అనేటువంటి ఇంటి పేరుని మనము షార్ట్ ఫామ్లో ఇనిషియల్గా ఎన్ని రాయడం జరిగింది. ఈ విధంగా ఇంటి పేర్లకు బదులు మనం ఇనిషియల్స్ రాస్తూ మన పేరు రాసేటప్పుడు ఆ ఇనిషియల్ అయిపోయిన తర్వాత మనము ఫుల్ స్టాప్ ఉపయోగించాలి, తర్వాత పేరును రాయాలి. ఈ విధంగా మనము ఇంటి పేర్లను తెలియజేసేటువంటి అక్షరాలు వచ్చినప్పుడు, లెటర్స్ వచ్చినప్పుడు వాటి వెంటనే మనము ఫుల్ స్టాప్ని ఉపయోగించాలి. థర్డ్ వన్, అబ్రివేషన్స్ అనగా సంక్షిప్త రూపాలు, షార్ట్ ఫామ్స్ అన్నమాట. ఒక సంస్థల పేర్లు కానీ, కోర్సుల పేర్లు కానీ, ఏవైనా జాబ్స్ పేర్లు కానీ మనము పెద్దగా ఉన్నటువంటి పేర్లని మనము షార్ట్ ఫామ్లో రాస్తుంటాము. ఆ షార్ట్ ఫామ్స్లో రాసినప్పుడు వాటిలో ఏ అక్షరాలు అయితే ఉంటాయో ఆ అక్షరాలన్నింటిలోనూ వాటి మధ్య మనము ఫుల్ స్టాప్ని ఉపయోగించాలి. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, ఐఏఎస్. ఐఏఎస్ అంటే ఏమిటి? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేటువంటి మనము లెంతీగా ఉన్నటువంటి నేమ్ని షార్ట్ ఫామ్లో రాసినాము. ఐ అంటే ఇండియన్, ఏ అంటే అడ్మినిస్ట్రేటివ్, ఎస్ అంటే సర్వీస్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని ఐఏఎస్గా రాసాము. మరి ఈ లెటర్స్లో మనము, ఈ అబ్రివేషన్స్లో మనము ఫుల్ స్టాప్ని ఉపయోగించాలి.
విధంగా ఆ అబ్రివేషన్లు ఎన్నైతే లెటర్స్ ఉంటాయో అన్నిటిలో కూడా మనం ప్రతి లెటర్కి మధ్యన ఫుల్ స్టాప్ని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, వరుసగా వచ్చే నంబర్స్ లెటర్స్ను సూచిస్తున్నప్పుడు వాటి మధ్యన ఫుల్ స్టాప్ను ఉపయోగించాలి. మరి మనము ఇంగ్లీష్లో లేదా వేరే సబ్జెక్టులో ఏ సబ్జెక్టులో అయినా మనము పాయింట్స్ రాసేటప్పుడు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఇట్లా పాయింట్స్ రాసేటప్పుడు మనము ఆ పాయింట్స్కి ఆ నెంబర్స్ ఉపయోగించినప్పుడు ఆ నెంబర్స్కి ఈ విధంగా ఫుల్ స్టాప్ని ఉపయోగిస్తుంటాం. అదేవిధంగా నెంబర్స్ బదులు ఒకవేళ లెటర్స్ వాడినట్లయితే లెటర్స్ కూడా ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ లాగా ఇక్కడ ఏకి, బికి, సికి ఇట్లా లెటర్స్కి కూడా ఫుల్ స్టాప్ని ఉపయోగించి ఆ పాయింట్స్ రాయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము వరుసగా వన్ బై వన్ పాయింట్స్ రాసేటప్పుడు నంబర్స్ని ఉపయోగించి కానీ లెటర్స్ని ఉపయోగించి కానీ పాయింట్స్ రాసేటప్పుడు వాటిని సూచించేటువంటి పాయింట్స్, లెటర్స్ అయితేనేమి నంబర్స్ అయితేనేమి ఏవి ఉపయోగించినా అక్కడ మనం వాటి మధ్యలో ఫుల్ స్టాప్ పెట్టి మనము పాయింట్స్ రాయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, సమయాన్ని సూచించేటప్పుడు గంటలకు నిమిషాలకు మధ్య తేడాను, వ్యత్యాసాన్ని, డిఫరెన్స్ను మనము చూపడానికి ఫుల్ స్టాప్ని ఉపయోగిస్తారు. మామూలుగా మనము టైం ఏ విధంగా చెప్తాం, 10:30 AM, 3:45 PM, 6 PM ఆ విధంగా సమయాన్ని తెలుపుతాం. మరి రాసేటప్పుడు ఇక్కడ అవర్స్కి, మినిట్స్కి డిఫరెన్స్ని మనము తెలియజేయాలి కాబట్టి అవర్స్కి, మినిట్స్కి మధ్యలో ఫుల్ స్టాప్ని ఉపయోగించాలి. ఈ విధంగా 10:30 AM, 10:30 AM. ఈ విధంగా సమయాన్ని సూచించేటప్పుడు గంటలకు నిమిషాలకు మధ్య తేడాను తెలియజేయడానికి ఇక్కడ ఫుల్ స్టాప్ అనేటువంటిది ఉపయోగించాలి. నెక్స్ట్, సెకండ్ పంక్చువేషన్ మార్క్ ఈజ్ కామా. మరి ఈ కామాని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఒక సెంటెన్స్లో పదాలను వేరు చేయడానికి కామాని ఉపయోగిస్తారు. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గమనిస్తే రాణి ఈజ్ బ్యూటిఫుల్, క్లెవర్ అండ్ ఒబీడియంట్. రాణి అనే అమ్మాయి గురించి ఇక్కడ మనము చెప్తున్నాం. రాణి అనే అమ్మాయి ఎలా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది మరియు తెలివైనది మరియు వినయ విధేయతలు కలిగి ఉన్నది. మరి ఆమె యొక్క లక్షణాలను మనము ఈ విధంగా చెప్పేటప్పుడు కామా ఉపయోగించి చెప్పాలి. రాణి ఈజ్ బ్యూటిఫుల్, కామా, క్లెవర్ అండ్ ఒబీడియంట్. ఈ విధంగా మనము ఇంగ్లీష్ సెంటెన్స్లో పదాలను వేరు చేయడానికి మనము ఈ కామాని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, సబ్జెక్ట్ను గురించి తెలిపే ఫ్రేజ్ను ఆ సబ్జెక్ట్ యొక్క ప్రక్కనే ఉపయోగించినప్పుడు వాటి మధ్య కామాని ఉపయోగించాలి. మరి సబ్జెక్టు గురించి తెలిపే ఒక ఫ్రేజ్ని మనము ఆ సబ్జెక్ట్ పక్కనే రాసినట్లయితే ఆ ఫ్రేజ్ను, సబ్జెక్టును మనము కామాతో వేరు చేయాలి, వాటి మధ్య కామాని ఉంచాలి. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గమనిస్తే NTR ద CM ఆఫ్ ఏపీ డైడ్. మరి ఇక్కడ NTR ద CM ఇద్దరు ఒకరే. ఇక్కడ ఫ్రేజు, ఇది సబ్జెక్ట్. మరి ఫ్రేజ్ను, సబ్జెక్ట్ను తెలిపేటప్పుడు ఇక్కడ ఫ్రేజ్కి, సబ్జెక్ట్కి మధ్యలో కామాని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, ఒకరి వద్ద విన్న వాక్యాన్ని అదే విధంగా మనము అతని మాటల్లోనే, అతడు మాట్లాడినట్లే అతని మాటల్లోనే చెప్పినప్పుడు ఆ వాక్యంలో మనము కామాను ఉపయోగించాలి. మరి అటువంటి వాక్యాలు ఎక్కడ కామా రాయాలో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, రాజు సెడ్ ఐఆమ్ అ డాక్టర్. రాజు చెప్పినాడు నేను డాక్టర్ని. అతని మాటల్ని మనము ఉన్నది ఉన్నట్లుగానే, అతను చెప్పినట్లుగానే రాజు
నేను డాక్టర్ అని చెప్పాడు అని అతని మాటల్లోనే మనము ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలనేటువంటి సందర్భంలో మనం ఇక్కడ కామాని ఉపయోగించాలి. రాజు సెడ్ ఐ యామ్ ఎ డాక్టర్ అని ఇక్కడ మనం సెడ్ తర్వాత కామాని ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ సంఖ్యలలో స్థానాలను వేరు చేయడానికి కామాని ఉపయోగిస్తాం. మరి మనము నెంబర్స్ రాస్తుంటాం హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ ఈ విధంగా కామాస్ ఉపయోగించాలి. ఆ నెంబర్స్ రాసేటప్పుడు మనము ఆ నెంబర్స్ యొక్క ప్లేసెస్ తర్వాత కామాస్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఇక్కడ కామా ఉపయోగించాం, థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ఇక్కడ కామా ఉపయోగించాం, ల్యాక్స్. మరి మనం నంబర్స్ని ఉపయోగించేటప్పుడు వాటి ప్లేసెస్ని బట్టి కామాస్ని ఉంచాలి. ఈ విధంగా 2 lakhs అని చూడగానే చదివేయవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఒక వాక్యంలో సబార్డినేట్ క్లాజ్ని ఉపయోగించినప్పుడు, అంటే మనం వాక్యాలలో సబార్డినేట్ క్లాజెస్ ఉపయోగిస్తుంటాం కదా, మరి అటువంటి సబార్డినేట్ క్లాజ్ని ఉపయోగించినప్పుడు ఆ క్లాజ్కు చివరన కామాను ఉపయోగించాలి. అంటే వాక్యంలో ఉన్నటువంటి సబార్డినేట్ క్లాజ్కు చివరన మనము కామాని ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు వర్క్ హార్డ్ యు విల్ సక్సీడ్, ఇఫ్ యు వర్క్ హార్డ్ యు విల్ సక్సీడ్. మరి ఇక్కడ ఇఫ్ యు వర్క్ హార్డ్ ఈ భాగం అంతా సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. మరి ఇక్కడ సబార్డినేట్ క్లాజ్కు చివరన కామాని ఉంచడం జరిగింది. కాబట్టి మనకి వాక్యాల్లో సబార్డినేట్ క్లాజెస్ వచ్చినప్పుడు ఆ సబార్డినేట్ క్లాజెస్ అయిపోయిన తర్వాత కామాని ఉంచాలి. నెక్స్ట్ వన్, సంవత్సరం నుండి తేదీ కానీ లేదా నెలను కానీ విడదీసి తెలపడానికి కామాని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 15th 1947 ఇది మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. మరి ఇక్కడ ఆగస్ట్ 15th 1947కి అంటే మంత్ డేట్కు తర్వాత ఇయర్కు మనము కామాని మధ్యలో ఉంచాలి. అంటే నెలకు తేదీని నెలను సంవత్సరానికి మధ్యలో కామా ఉంచి తెలపాలి, వేరు చేస్తూ కామాని ఉంచి తెలపాలి. నెక్స్ట్ వన్, సబ్జెక్టు వాక్యంలో అనేకసార్లు రాయకుండా కామాను ఉపయోగించి మనము తెలుపుతాం అన్నమాట. అంటే ఏదైనా ఒక వాక్యంలో సబ్జెక్ట్ని అంటే ఆ పేరును మనము ప్రతిసారి వాడకుండా మనము కామాతో వేరు చేస్తూ అక్కడ సబ్జెక్ట్నే తెలుపుతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాణి వెంట్ టు స్కూల్ లెర్న్ ఎ లెసన్ అండ్ కేమ్ బ్యాక్. ఇక్కడ వాణి సబ్జెక్ట్, మరి లెర్న్ ఎ లెసన్ ఎవరు పాఠాన్ని నేర్చుకున్నారు, వాణి. కాబట్టి ఇక్కడ మరి వాణి అని తెలుపుకోకుండా మనము ఇక్కడ కామా ద్వారా మనము ఈ పని చేసినటువంటిది వాణిని అని తెలపడానికి కామాని ఉపయోగిస్తూ ఆ విధంగా సబ్జెక్ట్ని పదే పదే రాయకుండా మనం కామా ద్వారా తెలపడానికి కామాని ఉపయోగిస్తాం. వాణి వెంట్ టు స్కూల్ లెర్న్ ఏ లెసన్ అండ్ కేమ్ బ్యాక్. వాణి స్కూల్కి వెళ్ళి పాఠాన్ని నేర్చుకొని తిరిగి వచ్చింది అనేటువంటి అర్థము ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి పేరుని విద్యార్హతల నుండి వేరు చేయడానికి, అంటే సపోజ్ ఇప్పుడు నేను బీఎస్సీ బీఎడ్ చేసింటాను, మరి నా పేరు రాసుకునేటప్పుడు పక్కన గంగాధర్ బీఎస్సీ బీఎడ్ అని రాసుకుంటాము, మరి నా పేరుకు విద్యార్హతలకు మధ్యలో మనం కామాని ఉపయోగించాలి, పేరు అయిన తర్వాత కామాని ఉపయోగించాలి. అదేవిధంగా మనము ఎన్ని డిగ్రీలు అయితే చేసి ఉంటామో ఆ డిగ్రీలను కూడా మనము కామాని ఉపయోగించి వేరు చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్
బి సురేష్ బిఎస్సి బిఎడ్ సురేష్ అనేటువంటి వ్యక్తి బిఎస్సి బిఎడ్ చదివాడు. మరి అతని విద్యార్హతల్ని అతని పేరు తెలియజేసేటప్పుడు, పేరు తెలియజేసిన తర్వాత విద్యార్హతలు రాసేటప్పుడు కామా అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉపయోగించాలి. పేరుకి విద్యార్హతలకి మధ్యలో కామాని ఉపయోగించాలి. తర్వాత అతను ఎన్ని డిగ్రీలు చేసింటే అన్ని డిగ్రీలను కామా ఉపయోగించి రాయాలి. ఇక్కడ బిఎస్సి అనేటువంటి విద్యార్హతకు, బిఎడ్ అనేటువంటి విద్యార్హతకు మనము కామా ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, చిరునామాను వ్రాస్తున్నప్పుడు పదాలను వేరు చేయడానికి మనము ఇక్కడ కామాని ఉపయోగించాలి. మామూలుగా మనం లెటర్స్ రాసేటప్పుడు, లెటర్స్ టైప్ చేసేటప్పుడు మన అడ్రస్ రాస్తుంటాం కదా, మరి ఆ అడ్రస్ రాసేటప్పుడు ఆయా పదాలని వేరు చేసేటప్పుడు కామాని ఉపయోగించాలి. మరి ఇక్కడ మనము ఎగ్జాంపుల్ గమనిస్తే, ఒక అడ్రస్ గమనిస్తే, బి సురేష్ హౌస్ నంబర్ 2-47 కమలానగర్ అనంతపూర్. మరి ఇక్కడ ప్రతి వర్డ్కి మనము కామాని ఉపయోగించాలి. బి సురేష్ ఇక్కడ కామాని ఉపయోగించాలి, హౌస్ నంబర్ ఇక్కడ కూడా కామా ఉపయోగించాలి, తర్వాత కమలానగర్ ఇక్కడ కామా ఉపయోగించాలి, నెక్స్ట్ లాస్ట్కి ఇక్కడ ఫుల్ స్టాప్తో అడ్రస్ని ఎండ్ చేయాలి. ఈ విధంగా మనం అడ్రస్ రాసేటప్పుడు అడ్రస్లో మనం ఏమైతే రాస్తున్నామో వాటిని కామాలతో వేరు చేసి చివరగా ఫుల్ స్టాప్ ఉంచాలి. ఈ విధంగా అడ్రస్లో పదాలను వేరు చేసి చేయడానికి మనము కామాని ఉపయోగిస్తాం. తర్వాత ఉత్తరం ముగిస్తున్నప్పుడు మనం ఏమైనా లెటర్స్ రాసేటప్పుడు చివరగా ఇంకా లెటర్ ముగించేటప్పుడు మనము ఇక్కడ ఉపయోగించేటువంటి సంబంధ పదం అంటే, తల్లిదండ్రులకైతే యువర్స్ లవింగ్లీ అని, లేదా అధికారులకైతే యువర్స్ ఒబీడియంట్లీ, లేదా యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేటువంటి మనము సంబంధ పదాలు రాస్తూ ఉంటాం. మరి అటువంటి సందర్భంలో ఉత్తరము ముగించేటప్పుడు ఉపయోగించే సంబంధ పదాలకు కూడా మనము కామాని ఉపయోగిస్తాం. మరి ఇక్కడ గమనిస్తే మనము ఉత్తరం రాసిన తర్వాత అమ్మ నాన్నలు కానీ ఎవరికైనా బంధువులకు రాసేటప్పుడు యువర్స్ లవింగ్లీ బి సురేష్ లేదా యువర్స్ లవింగ్లీ కే కవిత అని రాస్తుంటాం కదా, అక్కడ యువర్స్ లవింగ్లీ అయిపోయిన తర్వాత మనము కామాని ఉపయోగించాలి. అదే అధికారులకైతే లేదా టీచర్స్కి అయినప్పుడు మనము యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ సిన్సియర్లీ అని రాస్తూ అక్కడ కామాని ఉపయోగించాలి. నెక్స్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ మార్క్. మరి ఈ క్వశ్చన్ మార్క్ని ఎప్పుడు ఉపయోగిస్తాం మనము? ప్రశ్నలను సూచించే వాక్యాల్ని ఉపయోగించినప్పుడు, ప్రశ్నల్ని సూచించేటువంటి వాక్యాలను ఉపయోగించినప్పుడు అంటే క్వశ్చనింగ్ సెంటెన్సెస్ మనము యూజ్ చేసేటప్పుడు మనము ఆ వాక్యానికి చివరన లాస్ట్లో క్వశ్చన్ మార్క్ని ఉంచాలి, క్వశ్చన్ మార్క్ని ఉపయోగించాలి. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ని ఉపయోగించేటప్పుడు అవి ఆ సెంటెన్సెస్ క్వశ్చనింగ్ సెంటెన్సెసా అని మనము ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఆ సెంటెన్స్లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఆర్ క్వశ్చనింగ్ వర్డ్స్ ఉంటాయి, వాటి ఆధారంగా అవి క్వశ్చనింగ్ వర్డ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాక్యం చివరలో, సెంటెన్స్ చివరలో క్వశ్చన్ మార్క్ని ఉపయోగించాలి. మరి ఎగ్జాంపుల్స్ మనము గమనిస్తే, వేర్ ఆర్ యు గోయింగ్, వేర్ ఆర్ యు గోయింగ్, నీవు ఎక్కడికి వెళ్తున్నావు అని మనము అడుగుతుంటాం కదా, ఆ విధంగా అడిగేటప్పుడు అక్కడ దాన్ని క్వశ్చనింగ్ సెంటెన్స్గా మనము అడుగుతున్నాము. కాబట్టి ఇక్కడ చివరగా క్వశ్చన్ మార్క్ ఉపయోగిస్తున్నాం. ఇక్కడ వేర్ అనేటువంటిది క్వశ్చనింగ్ వర్డ్ అంటే డబ్ల్యూహెచ్ వర్డ్. సెకండ్ వన్, వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరు ఏమిటి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని మనము అక్కడ ఒక వ్యక్తిని అడుగుతున్నాం అనుకోండి, అది క్వశ్చనింగ్ వర్డ్గా మనము
ఐడెంటిఫై చేసి అక్కడ క్వశ్చన్ మార్క్ ని రాయాలి. ఇందులో కూడా డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చనింగ్ వర్డ్ వాట్ అనేది వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ హౌ ఆర్ యు, హౌ ఆర్ యు నీవు ఎలా ఉన్నావు. ఇందులో కూడా హెచ్ ఓ డబ్ల్యూ హౌ అనేది క్వశ్చనింగ్ వర్డే. కాబట్టి ఇక్కడ మనము క్వశ్చనింగ్ సెంటెన్స్కి చివరన క్వశ్చన్ మార్క్ని రాయాలి. నెక్స్ట్ వన్ వై ఆర్ యు లాఫింగ్, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు, వై ఆర్ యు లాఫింగ్ అని అడిగినప్పుడు ఇక్కడ కూడా డబ్ల్యూహెచ్వై అనేది క్వశ్చనింగ్ వర్డ్ కాబట్టి ఇది క్వశ్చనింగ్ సెంటెన్స్ కాబట్టి మనము చివరన క్వశ్చన్ మార్క్ని ఉపయోగించాలి. లాస్ట్ వన్ వెన్ విల్ యూ కమ్, వెన్ విల్ యూ కమ్ నీవు ఎప్పుడు తిరిగి వస్తావు అని మనము అడిగినప్పుడు ఇక్కడ కూడా వెన్ అనేది క్వశ్చనింగ్ వర్డ్, ఇది క్వశ్చనింగ్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి చివరగా మనము క్వశ్చనింగ్ క్వశ్చన్ మార్క్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఈజ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఆశ్చర్యార్థకాన్ని తెలిపేటువంటి గుర్తు. మరి ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ మనము ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనోభావాలను వ్యక్తం చేసే వాక్యాలకు చివరన ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ని ఉపయోగించాలి. మనోభావాలంటే మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని తెలిపినప్పుడు మనము ఎక్స్క్లమేషన్ మార్క్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఏ బ్యూటిఫుల్ షీఈస్, వాట్ ఏ బ్యూటిఫుల్ షీఈస్, ఆమె ఎంత అందంగా ఉంది అని తెలియజేసినప్పుడు చివరగా ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంచాలి. నెక్స్ట్ వాట్ ఏ జీనియస్ ఈస్, వాట్ ఏ జీనియస్ ఈస్, అతను ఎంత తెలివైనవాడు, ఎంత ప్రజ్ఞావంతుడు అని తెలియజేయాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంచుతామన్నమాట. నెక్స్ట్ వాట్ ఏ వండర్ఫుల్ పిక్చర్ ఇట్ ఈస్, వాట్ ఏ వండర్ఫుల్ పిక్చర్ ఇట్ ఈస్ అని మనము ఒక పిక్చర్ను చూసి అన్నప్పుడు అక్కడ కూడా మనము ఎక్స్క్లమేషన్ సింబల్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఆశీర్వాదాన్ని తెలిపినప్పుడు ఆ పదానికి చివరన ఎక్స్క్లమేషన్ మార్క్ని ఉపయోగించాలి. మనం మామూలుగా దీవిస్తుంటాం, దేవుడు నిన్ను చల్లగా చూడగాక, నిండు నూరేళ్ళు జీవించు అనేటువంటి ఆశీర్వచనాలు ఇచ్చేటప్పుడు అక్కడ మనము ఎక్స్క్లమేషన్ మార్క్ని ఉపయోగించాలి. మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పినటువంటి సందర్భంలో ఇక్కడ ఈ సెంటెన్స్కి చివరన ఎక్స్క్లమేషన్ మార్క్ని ఉపయోగించాలి. నెక్స్ట్ ఒక వర్డ్ని సంబోధిస్తూ ఉపయోగించినప్పుడు అంటే మనము పిలుస్తూ ఉన్నప్పుడు ఆ వర్డ్కి చివరన ఎక్స్క్లమేషన్ మార్క్ని ఉపయోగించాలి. అంటే మనము పిలుస్తూ ఉన్నప్పుడు లేదా సంబోధిస్తున్నప్పుడు ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ని ఉపయోగించాలి. మరి ఎగ్జాంపుల్ గమనిస్తే ఓ మై ఫ్రెండ్ ఐ డోంట్ లీవ్ యూ, ఓ నా మిత్రుడా నేను నిన్ను వదిలి వెళ్ళను, ఓ మై ఫ్రెండ్ ఐ డోంట్ లీవ్ యూ. ఇక్కడ ఓ మై ఫ్రెండ్ అని మిత్రుణ్ణి సంబోధిస్తున్నాము కాబట్టి ఈ విధంగా సంబోధిస్తూ ఉపయోగించినటువంటి పదానికి చివర మనము ఎక్స్క్లమేషన్ మార్క్ని ఉపయోగించాలి. నెక్స్ట్ టైప్ ఈజ్ ఇంటరాగేటివ్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇంటరాగేటివ్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్, మరి ఈ సింబల్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆశ్చర్యంతో కూడిన ప్రశ్నను మనము వేసినప్పుడు లేదా ఆశ్చర్యంతో కూడినటువంటి ప్రశ్నను గురించి తెలిపినప్పుడు ఆ వాక్యం చివర ఈ ఇంటరాగేటివ్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్ని మనము ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ ఏ మ్యాడ్ ఇస్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ ఏ మ్యాడ్ ఇస్ దిస్, ఇది ఏ రకమైన పిచ్చి అని మనం ఆశ్చర్యంతో కూడినటువంటి ప్రశ్నను వేసినప్పుడు ఇక్కడ ఇంటరాగేటివ్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్ని ఉపయోగించాము. నెక్స్ట్ ఆర్ యు మ్యాడ్ గర్, ఆర్ యు మ్యాడ్ గర్,
ఆర్ యు మ్యాడ్ మ్యాన్ అని ఉపయోగిస్తుంటాం. అంటే నీకేమైనా పిచ్చ, నువ్వేమైనా నీకేమైనా పిచ్చమ్మాయో నువ్వేమైనా అని మాట్లాడినప్పుడు అక్కడ ఇంటరాగేటివ్ అండ్ ఎక్స్క్లమేషన్ సింబల్ని మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ టైప్ ఈస్ ఇన్వర్టెడ్ కామాస్. మరి ఇన్వర్టెడ్ కామాస్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒక వ్యక్తి మాటల్ని యథావిధిగా చెప్పినప్పుడు, అంటే ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల్ని ఎటువంటి మార్పు లేకుండా యథావిధిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు, అంటే ప్రత్యక్ష కథనం అతనే చెప్పినట్లు ప్రత్యక్ష కథనంలో చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, రాజు సెడ్ ప్లీజ్ క్లోజ్ ద బుక్. రాజు చెప్పాడు ప్లీజ్ క్లోజ్ ద బుక్. ఇక్కడ ప్లీజ్ క్లోజ్ ద బుక్ అనేటువంటిది మనము ఇన్వర్టెడ్ కామాలో ఉంచాలి. నెక్స్ట్ గమనించవలసినటువంటి వాక్యాన్ని ఇన్వర్టెడ్ కామాలో ఉంచుతాము. ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. మన జీవితం అనేటువంటిది పూల పాంపు కాదు అనేటువంటి కొటేషన్స్ కొన్ని చెప్తుంటారు. మరి అటువంటి కొటేషన్స్, జీవితంలో ఉపయోగపడేటువంటి కొన్ని కొటేషన్స్, గమనించవలసినటువంటి కొటేషన్స్, సెంటెన్సెస్ మనం చెప్పినప్పుడు వాటిని మనము ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచాలి. నెక్స్ట్ వన్, గమనించదగిన వాక్యాలు ఒకదానిలో ఒకటి ఉన్నప్పుడు, అంటే ఈ విధంగా గమనించదగినటువంటి వాక్యాలు ఒకదానిలో ఒకటి ఉన్నప్పుడు అనగా రెండు కలిసి ఉన్నప్పుడు మనము వాటిలో ఒకదానికి డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ను ఉంచాలి, రెండవ దానికి సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచాలి. అంటే గమనించదగినటువంటి వాక్యాలు, కొటేషన్స్ లాంటి గమనించదగినటువంటి వాక్యాలు ఒకదానిలో ఒకటి కలిసి ఉన్నప్పుడు, అంటే రెండు కలిసి ఉన్నప్పుడు ఒకదానేమో డబుల్ ఇన్వర్టెడ్ కామాస్లోను రెండవ వాక్యాన్ని సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్లోను మనము రాయాల్సి ఉంటుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్, కవిత సెడ్ టు హర్ బ్రదర్ చింటూ, హార్డ్ వర్క్ మేక్స్ మ్యాన్ గ్రేట్. కవిత వాళ్ళ తమ్ముడితో చెప్తుంది, చింటూ హార్డ్ వర్క్ అనేది మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అని చెప్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనము చింటూ హార్డ్ వర్క్ మేక్స్ మ్యాన్ గ్రేట్ ఈ వాక్యాన్నంతా డబుల్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచి తర్వాత చింటూ దగ్గర ఆమె ఏమైతే చెప్తుందో ఆ వాక్యాన్ని, ఆ గమనించదగినటువంటి వాక్యాన్ని ఇక్కడ సింగిల్ ఇన్వర్టెడ్ కామాలో ఉంచింది. హార్డ్ వర్క్ మేక్స్ మ్యాన్ గ్రేట్ ఇక్కడ సింగిల్ ఇన్వర్టెడ్ కామాలో ఆ గమనించిన తగినటువంటి వాక్యాన్ని మనము సింగిల్ ఇన్వర్టెడ్ కామాలో ఉంచాము. మరి ఇక్కడ రెండు వాక్యాలు కలిసి ఉన్నాయి, చింటూ హార్డ్ వర్క్ మేక్స్ మ్యాన్ గ్రేట్ అని కమల చెప్పింది. కాబట్టి ఇక్కడ ఆమె చెప్పినటువంటి వాక్యంలో మొత్తము డబుల్ ఇన్వర్టెడ్ కామాలో మనము రాస్తూ ఆమె తమ్ముడికి ఏమైతే చెప్పిందో ఆ చెప్పినటువంటి వాక్యాన్ని మాత్రం మనము సింగిల్ ఇన్వర్టెడ్ కామాలో రాశాము.